హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 2వ నంబరు అదృష్ట సంఖ్యగా వచ్చిన వారి జాతక విశేషాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ 2 అంకె అదృష్ట సంఖ్యగా వచ్చిన వారు అదృష్టవంతులనే చెప్పుకోవాలి. అదృష్టం వీరిని తలుపు తీసేదాకా కొడుతూనే ఉంటుందండోయ్. వీరిలో నిజాయితీ పాళ్ళు కూడా ఎక్కువే. పైకి ఒకటి, లోపల మరొకటి వీరు ఉంచుకోరు. వీరిలో చంచల మనస్తత్వం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. వీరిది చాలా సున్నితమైన మనస్తత్వం. వీరు ప్రశాంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. వీరికి దైవచింతన ఎక్కువే. ప్రతి విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. దానివల్ల కొంత ధనాన్ని కూడా నష్టపోతూ ఉంటారు. డబ్బు కంటే శుభ్రతకి, అలంకరణలకి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తారు. ఎవరు పొరపాట్లు చేసినా వారిని సరిదిద్దడానికే ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. నమ్మితే వీరు ప్రాణం అయినా ఇస్తారు. నమ్మిన వారికి కష్టం వస్తే ఆదుకునే మంచి మనసు వీరికి ఉంటుంది. కానీ వీరి కష్ట సమయాల్లో వీరిని ఆదుకునేవారు మాత్రం ఉండరనే చెప్పాలి. వీరిలో ఆందోళన ఎక్కువ. దీనివల్ల వీరి వద్ద రహస్యాలు ఏమాత్రం దాగవు. వీరిది అందరితో కలిసిపోయే మనస్తత్వం. సోమవారం నాడు వీరు చేసే ప్రణాళికలు, కార్యాలు విజయాన్ని చేకూరుస్తాయి. అలాగే ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు తెల్లని వస్త్రాలను ధరిస్తే ఆ కార్యం విజయవంతమవుతుంది. గ్రహాధిపతి చంద్రుడికి జపాలు, ఇంకా బియ్యం, పాలతో చేసిన పదార్థాలను దానం చేయడం ద్వారా ఆర్థిక పురోభివృద్ధి కలుగుతుంది. తెలుసుకున్నారుగా ఫ్రెండ్స్, 2వ నంబర్ అదృష్ట సంఖ్యగా వచ్చిన వారి జాతక విశేషాలను. ఇక మరో వీడియోలో 3వ నంబర్ అదృష్ట సంఖ్యగా వచ్చిన వారి జాతక విశేషాలను తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వీలైతే మీ సలహాలను కమెంట్ రూపంలో ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.